Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈసారి టీడీపీకి తగిలే ఆగస్టు దెబ్బ ఇదేనా? ఉమ్మడి ఏపీ నుంచి చూస్తే ఆగస్టు నెల అంటే రాజకీయాలలో ఒక కీలకమైన మాసంగానే చూస్తారు. ముఖ్యంగా టీడీపీకి ఈ నెల యాంటీ సెంటిమెంట్ని పండిస్తూ వస్తోంది. దానికి ఉదాహరణలు 1984 1990లలో జరిగిన రెండు పార్టీ సంక్షోభాలను టీడీపీ తమ్ముళ్ళు ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. మరోవైపు చూస్తే ఆగస్టు వస్తూనే ఏదో జరుగుతుంది అన్న బెంగా బెరుకు అయితే టీడీపీకి ఈరోజుకు ఉన్నాయి. మరి ఈసారి ఆగస్టు కూడా టీడీపీకి గట్టి ఝలక్కిచ్చేలా పక్కా ప్లాన్తో అధికార వైసీపీ ముందుకు కదులుతోంది అని అంటున్నారు. అది ఎలా అంటే, ఈసారి ఆగస్టు చివరలో వర్షాకాల సమావేశాలను కొన్ని రోజుల పాటు నిర్వహించాలని వైసీపీ సర్కార్ భావిస్తోంది. ఈ సమావేశాలలో కీలకమైన బిల్లులను సభలో ప్రవేశపెడతారని అంటున్నారు. ఆ బిల్లులలో అతి ముఖ్యమైనది ఒకటి ఉంది, అదే రాజధానుల బిల్లు అని అంటున్నారు. నిజానికి మూడు రాజధానుల బిల్లు అన్నది గత ఏడాది చివర్లలో వైసీపీ సర్కార్ తానుగానే రద్దు చేసుకుంది. ఆ తర్వాత హైకోర్టు నుంచి అమరావతి మీద తుది తీర్పు వెలువడింది. అమరావతిని మాత్రమే ఏకైక రాజధానిగా ఉంచాలని ఆ తీర్పు సారాంశం. అంతేకాకుండా బ్లూ ప్రింట్లో పేర్కొన్నట్లుగా అమరావతిలోనే అన్నీ నిర్మించాలని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే దీని మీద ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోలేదు. తమకు కాలపరిమితి పెంచితే వీలు వెంబడి అమరావతి నిర్మాణాలు పూర్తి చేస్తామని వైసీపీ సర్కార్ కోర్టుకు తెలియజేసింది. ఆ విషయం అలా ఉంటే ఈ మధ్యన కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆగస్టు నెలలో కీలకమైన పరిణామాలు జరుగుతాయని చెప్పేశారు. అంతేకాదు, న్యాయ రాజధాని కర్నూలుకి రావడం కూడా ఖచ్చితమని చెప్పేశారు. ఆయన మాటలు చూస్తే ఏదో పక్కా ప్లాన్తోనే వైసీపీ ఉందని అంటున్నారు. దానికి ఆగస్టు నెలను ముహూర్తంగా పెట్టుకున్నారని అంటున్నారు. ఆగస్టులో జరిగే రైనీ సీజన్ సమావేశాలలో కర్నూలుకు హైకోర్టుని తరలించే విధంగా ప్రభుత్వం బిల్లు ప్రవేశపెడుతుందని ప్రచారం సాగుతోంది. ఇక అమరావతినే రాజధానిగా ప్రభుత్వం గుర్తిస్తూ అన్ని రకాలుగా పకడ్బందీగా ఈ బిల్లుని తీసుకొస్తుందని అంటున్నారు. ఎక్కడా మూడు రాజధానులు అన్న ప్రశ్న లేకుండా కూడా చూస్తుందని చెబుతున్నారు. ఇక కర్నూలులో హైకోర్టు అన్నదానికి కేంద్రంలోని బీజేపీ కూడా అంగీకరిస్తుందని చెబుతున్నారు. ఇప్పటికే గడిచిన ఎన్నికల్లోని వారి మేనిఫెస్టోలో కర్నూలులో హైకోర్టును పెట్టాలని, రెండవ రాజధానిగా చేయాలని తీర్మానించారు. ఇప్పుడు వైసీపీ ఆ దిశగా చర్యలు తీసుకుంటే బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా సమర్థిస్తుందని అంటున్నారు. ఒక విధంగా ఈ వ్యవహారం సాఫీగానే సాగిపోతుందని అంటున్నారు. ఇక విశాఖ పాలనా రాజధాని విషయం తీసుకుంటే ప్రభుత్వ పరంగా చట్టం చేస్తే కుదిరే వ్యవహారం కాదు. దానికి ఎన్నో న్యాయ అవరోధాలు ఉన్నాయి. అలా కాకుండా పాలనాపరమైన జీవోను ఒకదానిని ఇచ్చేసి సీఎం క్యాంప్ ఆఫీస్ని విశాఖలో ఏర్పాటు చేసుకుంటారు అంటున్నారు. ఆ విధంగా విశాఖ నుంచి ఆయన పాలిస్తే అడిగే పరిస్థితి ఎవరికీ లేదు. ఇలా అమరావతిని రాజధానిగా ఏమాత్రం కదపకుండా, అసలు రాజధానికి ఏ రకమైన భంగం కలగకుండా జగన్ తాను అనుకున్నది సాధించుకుంటారు అంటున్నారు. అంటే ఈసారి ఆగస్టులో రాజకీయంగా అగ్గి రాజేయడానికి జగన్ చూస్తున్నారు అనుకోవాలి. జగన్ అనుకున్న విధంగా కనుక జరిగితే మాత్రం ఈసారి ఆగస్టు యాంటీ సెంటిమెంట్ మళ్ళీ టీడీపీకి షాక్ ఇచ్చేలా ఉందనే అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.